తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుతం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా చతుర్థంలో ఏళ్ళార్ జరుగుతున్నప్పటికీ చతుర్థాధిపతి అయిన శని సంచారము చతుర్థంలో సంచరించడం వల్ల విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య ఎందు అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతి ఒక్క నిర్ణయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అయిన సత్యాన్ని తెలుసుకోవాలి షష్టమ స్థానంలో రాహువు గురువు మరియు చంద్రగ్రహ సంచార రీత్యా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు పనులు ఒత్తిడి అధిక శారీరక శ్రమ అధికమవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం వల్ల భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో తల్లి వలన శుభం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది అష్టమ స్థానంలో సంచరిస్తున్న అంటే వారం చివరిలో చంద్రుడు అష్టమ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి ఆరోగ్య రీత్యా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచార రీత్యా అనుకోని ధనలాభం మిమ్మల్ని కుటుంబంలో ఆనందపడేలా చేస్తుంది కొన్ని సందర్భాల్లో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి రాజ్యస్థానంలో రవిధులు సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతూ ఈ రాశి వారికి ఈ సమయంలో చేపట్టిన ప్రతిభలో కూడా విజయం లభిస్తుంది అదేవిధంగా లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో లోన్లీగా ఉండడం కానీ లేకపోతే మనకు సంబంధం లేని విధంగా ఎక్కడో ఒంటరిగా ఉండే ప్రయత్నాలు అస్సలు చేయకూడదని సూచనగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శని ప్రీతికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి అదేవిధంగా అష్టమ స్థానంలోకి మారుతున్న గ్రహానికి సంబంధించి ఈశ్వర ఆరాధన చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి